జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలో రక్తదాన శిబిరం అమలాపురం ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజాబాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజాబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామని రేపు కూడా రక్తదాన కార్యక్రమాలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొవాలని రాజాబాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు రేపు 2వ తారీఖున చేసుకుంటా ఉన్నాం. ఒక రోజు ముందుగానే అమలాపురంలో మహారక్తదాన శిబిరం నిర్వహిస్తూ ఉన్నాం. చాలామంది అభిమానులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, ఆయన నిస్వార్థ సేవలు నచ్చి వాళ్ళ వేలాది మందిగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రక్తదానం చేస్తూ ఉన్నారు. రేపు కూడా రక్తదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అమలాపురం నియోజకవర్గంలో ఇక్కడ ప్రధాన కార్యాలయంలో ఏదైతే రక్తదాన కార్యక్రమం కొనసాగుతూ ఉంది, చాలామంది ఉత్సాహవంతులు, జన సైనికులు, వీర మహిళలు కూడా వీళ్ళ రక్తదానం చేస్తూ ఉన్నారు. దీనంతటికీ కూడా ఒక నాయకుడి పట్ల ప్రేమ, ఆ నాయకుడి ఆశయాల పట్ల ఉన్నటువంటి నమ్మకంతో ఈవేళ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు పార్టీ కొన్ని కార్యక్రమాలు సూచించింది. ఏదైతే భవన నిర్మాణ కార్మికులకు సహపంక్తి భోజనాలు, మళ్ళా రేపు కూడా కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు, అంగవికలాంగులకి వారికి కావాల్సినటువంటి కొన్ని వస్తువులు మరి ఇవ్వడం, అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ళు, ఆ హాస్టళ్ళు సందర్శించి ఆ విద్యార్థులకి ఫ్యాన్లు, అదేవిధంగా లైట్లు, పుస్తకాలు కూడా ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఆల్ ఇన్ వన్ గైడ్స్ సుమారు 110 మందికి గైడ్స్ కూడా ఇస్తూ ఉన్నాం. రేపు ఉదయం రెల్లీ కాలనీలో మొదట పవన్ కళ్యాణ్ గారు కేక్ కట్ చేసి, బర్త్డే కేక్ కట్ చేసి ఆయన యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జై జనసేన.